వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో మే 13వ తేదీన జరిగినటువంటి ఎన్నికల్లో 49.41% ఓట్లను సాధించి 94 నుండి 104 అసెంబ్లీ స్థానాల్లో గెలవబోతారని, అలాగే తెలుగుదేశం పార్టీ కూటమి 47.55% ఓట్లను సాధించి కేవలం 71 నుండి 81 స్థానాలకు పరిమితం కాబోతా ఉంది. ఇతర పార్టీలు ఇండిపెండెంట్ అభ్యర్థులు 3.04% ఓట్లకు పరిమితం కాబోతా ఉన్నాయి. సుమారుగా 2% ఓట్ల ఆధిక్యతతో తెలుగుదేశం పార్టీ కూటమి కంటే సుమారుగా 20-25 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత సాధించి మరొకసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉంది. అలాగే పార్లమెంటు విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 25 పార్లమెంటు స్థానాల్లో 48.29% ఓట్లను సాధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13 నుండి 15 పార్లమెంటు స్థానాలను గెలవబోతా ఉంది. అలాగే తెలుగుదేశం కూటమి 47.68% సాధించి 10 నుండి 12 పార్లమెంటు స్థానాలని గెలవనున్నది. 4.03% ఓట్లు కాంగ్రెస్ పార్టీ మరియు ఇతర పార్టీలకు లభించిన ఏ పార్టీ కూడా ఇంకా వేరే పార్టీలకు సీట్లు లభించేటువంటి అవకాశం లేదు. కడప పార్లమెంటు నుండి పోటీ చేసినటువంటి శ్రీమతి షర్మిల గారు అక్కడ గణనీయమైనటువంటి ఓట్లు పొందుతున్నప్పటికీ అక్కడ గెలిచే పరిస్థితి లేదు, వారికి అక్కడ డిపాజిట్ కూడా దక్కేటువంటి పరిస్థితి లేదు. ఆవిడ సుమారు 12% ఓట్లకు పరిమితం కాబోతా ఉన్నది. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ సుమారుగా 3% ఓట్లు పార్లమెంటు స్థానాల్లో చేసిన కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవలసినటువంటి మరో 3 స్థానాలని కోల్పోబోతా ఉంది. అయినప్పటికీ ఎన్డీఏ కూటమి కంటే కూడా 2-3 పార్లమెంటు స్థానాలను అధికంగా సాధించబోతా ఉంది. సుమారుగా 13 నుండి 15 స్థానాలు వైఎస్ఆర్సీపీ, 10 నుండి 12 స్థానాలు టీడీపీ కూటమి సాధించబోతా ఉంది. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో జరిగినటువంటి హోరాహోరీగా జరిగినటువంటి ఎన్నికల యొక్క ఫలితాలు జూన్ 4వ తేదీన ఉండబోతా ఉన్నాయి. జూన్ 4వ తేదీన మా ఈ ఆరా సంస్థ వైపు నుండి ప్రకటించినటువంటి పోస్ట్ పోలు నిజం కావాలని, గతంలో గత 16 సంవత్సరాల్లో అనేక ఎన్నికల్లో వాస్తవానికి ఫలితాలకు దగ్గరగా మా ఆరా సంస్థ ఏ విధంగా అయితే ఫలితాలను ప్రకటించిందో అదే స్థాయిలో ఈ ఫలితాలను ప్రకటిస్తున్నామని తెలియజేయడానికి గర్వపడతా ఉన్నాం. అనేక రకాల ఒత్తిళ్లు, అనేక రకాల విమర్శలు అన్ని మా ప్రొఫెషన్ లో భాగంగా ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ఎప్పుడు కూడా ఎటువంటి ప్రభావాలకు లోను కాకుండా సంస్థను సంస్థగా, మేము నమ్మినటువంటి వృత్తిని వృత్తిగా భావించి ఎన్నికల కంటే ముందు ఏదైనా లీకులు ఇవ్వమని, ప్రకటించమని ఎన్ని రాజకీయ పార్టీలు కోరినప్పటికీ ఎక్కడా ప్రతిస్పందించకుండా, ఒక్క ఓటర్ను కూడా ప్రభావితం చేయకుండా పోలింగ్ ముగిసిన తర్వాత సుమారు 21-22 రోజుల తర్వాత మేము ఈ ఫలితాలను మీ ముందు పెడుతున్నాము. కాబట్టి ఈ ఫలితాల ద్వారా ఎవరూ కూడా ఎటువంటి ఫలితాలు వచ్చే వరకు, 4వ తేదీ ఫలితాలు వచ్చే వరకు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మరీ ముఖ్యంగా బిట్టింగ్ లాంటి ప్రమాదకరమైనటువంటి వాటి జోలికి పోవద్దని చెప్పి మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.